హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మీ మొబైల్లో మీ పవర్ బటన్ పనిచేయనప్పుడు మీ మొబైల్ వాల్యూమ్ బటన్స్ తోటి మీ మొబైల్ స్క్రీన్ను లాక్ లేదా అన్లాక్ ఏ విధంగా చేయవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అవును ఫ్రెండ్స్, మేము వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తోటి మీ స్క్రీన్ని లాక్ లేదా అన్లాక్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇందుకోసం మీ మొబైల్లో ఉన్న పవర్ బటన్ కొద్దో గొప్ప పనిచేయాలి. ఓకే, ఒకసారి స్క్రీన్ ఆన్ అయినా కానీ ఈ విధంగా మీరు మీ వాల్యూమ్ బటన్స్ తోటి స్క్రీన్ అన్లాక్ లేదా లాక్ చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మీ పవర్ బటన్ పూర్తిగా పనిచేయకపోతే మీ మొబైల్ని రిపేర్కి ఇవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే ఎలాగో అలాగా మీ స్క్రీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీ మొబైల్ని స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మీ ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లో వాల్యూమ్ అన్లాక్ అనే ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఈ వాల్యూమ్ అన్లాక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ పైన ఉన్న దీన్ని ఆన్ చేయండి అండ్ ఇది కూడా ఆన్ చేయండి. లైన్గా 3 బటన్స్ ఆన్ చేయండి. ఓకే, ఈ విధంగా ఆన్ చేసేసి ఈ విధంగా హోమ్ బటన్కి వచ్చేయండి. ఈ విధంగా హోమ్ బటన్కి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా అన్లాక్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి వాల్యూమ్ బటన్స్, ఇది పవర్ బటన్. ఇప్పుడు వాల్యూమ్ అప్ బటన్ నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఈ విధంగా మనం ఈ విధంగా స్క్రీన్ని అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజు మనం స్క్రీన్ని లాక్ చేయాలి. ఓకే, మనం పైనుండి ఈ విధంగా స్లైడ్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ అన్లాక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మాత్రమే ఈ విధంగా అడుగుతుంది, ఈ విధంగా యాక్టివేట్ చేయండి, ఈ విధంగా అన్లాక్ అవుతుంది స్క్రీన్ అనేది. సపోజ్ మళ్ళీ ఆన్ చేయాలంటే వాల్యూమ్ అప్ బటన్ అనేది క్లిక్ చేయండి, ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ పవర్ బటన్ అనేది పనిచేయనప్పుడు మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ లాక్ చేయాలంటే ఈ విధంగా, ఓకే, చూసారుగా, సింగిల్ క్లిక్ తోటి లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఈ యాప్ అనేది మీ పవర్ బటన్ అనేది పనిచేయనప్పుడు, అది కష్టం మీద మీరు పవర్ బటన్ యూస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీ స్క్రీన్ని లాక్ చేయాలంటే వాల్యూమ్ అన్లాక్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీ మొబైల్ని అన్లాక్ చేయాలంటే ఈ మొబైల్ యొక్క వాల్యూమ్ అప్ బటన్ అయినా డౌన్ బటన్ అయినా ప్రెస్ చేస్తే మీ స్క్రీన్ అనేది ఈ విధంగా ఆన్ అవ్వడం జరుగుతుంది. మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఈ విధంగా ఓపెన్ చేయవచ్చు. ఓకే, చూసారు కదా, ఈ యాప్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా మీ పవర్ బటన్ పనిచేయనప్పుడు ఈ విధంగా ఈ యాప్ తోటి మీరు మీ మొబైల్ని యూస్ చేయవచ్చు. ఈ విధంగా పవర్ బటన్ని నాన్ స్టాప్ గట్టిగా ప్రెస్ చేయడం లేదంటే దీనికోసం రిపేర్లు చేయించాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి మీరు యూస్ చేయాలనుకుంటే ఈ యాప్ తోటి మీ వాల్యూమ్ బటన్స్తోనే ఈ విధంగా స్క్రీన్ని, ఓకే సారీ, ఈ విధంగా వాల్యూమ్ అన్లాక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ ఆఫ్ అవుతుంది. వాల్యూమ్ అప్ బటన్ అయినా డౌన్ బటన్ అయినా క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. విధంగా మీ పవర్ బటన్ ఖరాబ్ అయినా కానీ మీరు మీ వాల్యూమ్ బటన్స్ తోటి ఈ యాప్ తోటి మీ స్క్రీన్ అన్లాక్ లాక్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.